ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత ప్రారంభం. మొదటి అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ప్రారంభించిన కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని విద్వజ్జనులు తమ ఇష్టదేవతల అనుగ్రహ ప్రాప్తి కొరకు ముందుగా మంగళాచరణాన్ని ఆచరిస్తారు. కారణం, మంగళాచరణ వల్ల కలిగే ప్రయోజనం సర్వ విఘ్న నివారణం, ఇష్టార్థ సిద్ధి మరియు అందరికీ అభివందనం జరుగుతుంది. మొదట తొలి పూజితుడైన వక్రతుండ హేరంబమూర్తి చతుర్దశ విద్యలకు అధిపతి మంగళ రూపుడు అగు గజాననుడైన గణపతికి నమస్కారం. నీ ఉదరం చతుర్దశ భువనాలకు ఆలవాలం, అందుకే నిన్ను లంబోదరుడని అంటారు. భక్తుల విఘ్నాలను తొలగించటానికి నీ హస్తమందు పదునైన పరశువును ధరించావు. విఘ్నాలనే విఘాతాలను తొలగించే గణనాథ గజానన, నా ఈ వచనాలను ప్రాసాదికంగా అనుగ్రహించు. నేను నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నీవు భక్తులకు సహాయకారివి. నీ కాలి కడియం కింద విఘ్నాలు నశిస్తాయి. నీ కృపా కటాక్షంతో దారిద్రం దూరంగా పారిపోతుంది. నీవు భవార్ణవాన్ని దాటించే నౌకవు. అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన జ్యోతివి. నీవు బుద్ధి సిద్ధుల సహితంగా నన్ను ప్రసన్నంగా చూడు. జయ జయ మూషిక వాహన, విఘ్న కానలను నరికివేసే గిరిజా నందన, మంగళ వదన, నీకు నా అభివందనలు. కార్యం నిర్విఘ్నంగా పరిపూర్తి కావటానికి, మంగళ ప్రాప్తికి ఇష్టదేవతలకు నమస్కరించే శిష్టాచారాన్ని నేను పాటిస్తున్నాను. ఈ సాయియే గజాననుడైన గణపతి. ఈ సాయియే పరసవును చేత పట్టుకుని విఘ్నాలను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయియే బాలచంద్ర గజాననుడు. ఏకదంత గజకర్ణుడు వీరే. విరిగిపోయిన దంతంతో విఘ్నకానలను విచ్ఛేదం చేసేవారు వీరే. ఓ సర్వమంగళ మాంగళ్య, లంబోదర, గణాధీశ, అభేదరూప సాయిదయామయీ, మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు బ్రహ్మకుమారి చాతుర్య లహరి అయిన సరస్వతికి నమస్కారం. ఈమె నా జిహ్వను హంసగా చేసుకుని దానిపై ఆరూఢురాలగుగాక. బ్రహ్మ వీణను చేతపట్టుకుని నొసట ఎర్రటి కుంకుమ రేఖతో ధవళ వస్త్రాలను ధరించిన హంసవాహిని, నన్ను కరుణించు. జగన్మాత అయిన ఈ వాగ్దేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సారస్వత కథారచన నాకు సాధ్యమా? జగజ్జనని, వేదమాత, విద్య విభవ గుణ సరిత, సాయి సమర్థుని చరితామృతాన్ని నా ద్వారా అందరికీ పానం చేయించు. సాయియే భగవతి, సాయియే సరస్వతి భక్తులను ఉద్ధరించటానికి ఓంకార వీణను చేత ధరించి తమ చరితాన్ని తామే గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయకారకులు, సత్వరజస్తమో గుణాకారులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారములు. ఓ సాయినాథ, స్వప్రకాశ, మీరే మా గణాధీశులు. మీరు మాకు సావిత్రిపతి, రమాపతి, ఉమాపతి కూడా. మీరే మా సద్గురువు. భక్తులను భవనదిని దాటించి తీరానికి తీసుకువెళ్లే నౌక మీరే. పూర్వజన్మల పుణ్యమేదో లేనిదే మాకు మీ పాదాల వద్ద ఆశ్రయం లభిస్తుందా? సకల జనుల దుఃఖాలను తొలగించే క్షీరసాగర నివాసి, మా కులదైవమైన ఆదినారాయణకు నమస్కారం. పరశురాముడు సాగరాన్ని నెట్టిన కారణంగా నిర్మాణమైన నూతన భూభాగానికి కొంకణం అని పేరు. అక్కడ నారాయణుడు ప్రకటమయ్యాడు. సకల జీవులలో అంతర్యామిగా ఉంటూ తన కృపా దృష్టితో నియమంగా వారి సంరక్షణ చేస్తున్నాడు. నేను వారి ప్రేరణకు ఆధీనుణ్ణి. అట్లే భార్గవుడు యజ్ఞ సమాప్తి కొరకు తీసుకువచ్చిన గౌడ దేశీయ మహాముని అయిన మూల పురుషునికి అత్యాదరంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు పూర్వజులైన గోత్రస్వామి భరద్వాజ ఋషీశ్వరునికి, ఋగ్వేద శాఖల శాఖకు చెందిన ఆది గౌడ బ్రాహ్మణులకు వందనం చేస్తాను. తరువాత భూమిపైన పరబ్రహ్మావతారులైన బ్రాహ్మణులకు, యాజ్ఞ వల్క్య భృగు పరాశర నారదాది మునీంద్రులకు నమస్కారము. పరాశర సుతుడైన వేదవ్యాసునకు, సనక సనందన సనత్ కుమారులకు, సుకునకు, సూత్రకారకుడైన సౌనకునకును, విశ్వామిత్ర వశిష్ఠులకును, వాల్మీకి, వామదేవ, జైమిని, వైశంపాయనాది నవయోగీంద్రుల చరణాలకు సాష్టాంగ ప్రణామాలు. ఇక నివృత్తి, జ్ఞానేశ్వర, ముక్తాబాయి, సోపాన, ఏకనాథ జనార్దన స్వామి, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలగు సాధు సజ్జనులకు నమస్కారం. ఈ గ్రంథంలో అందరినీ పేర్కొనుటకు అవకాశం లేదు కనుక అందరికీ ప్రణామం చేసి నేను వారి ఆశీస్సులను వేడుకుంటున్నాను. ఇక ప్రపంచం నిరర్థకమని తెలుసుకుని
బదరీ కేదార్లో స్థిరపడిన పుణ్యాత్ముడు నా పితామహుడైన సదాశివునకు నమస్కారం. తరువాత కంఠమందు రుద్రాక్షులు ధరించి ఆరాధ్య దైవమైన సదాశివుని సదా ఆరాధించిన నా పితృదేవునికి నమస్కారం. నాకీ జన్మను ఇచ్చి అహోరాత్రులు కష్టపడి నన్ను పోషించిన నా కన్నతల్లికి వందనం. ఆమె ఉపకారాన్ని ఎంతగా స్మరించను. చిన్నతనంలోనే కన్నతల్లి నన్ను వదిలిపోగా నన్ను మా పిన్ని కష్టపడి పెంచింది. ఆమె అనవరతం హరిస్మరణలో ఉండేది. ఆమె చరణాలకు నమస్కారం. అందరిలో పెద్దవాడు, అనుపమానమైన సోదర ప్రేమతో నా కొరకు ప్రాణాలను సైతం ఇవ్వగలిగిన మా పెద్దన్నయ్య పాదాలపై శిరస్సు వంచుతున్నాను. ఇక శ్రోతలకు నమస్కారం చేసి ఏకాగ్ర మనసుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు పరధ్యానంగా ఉంటే నాకు శాంతి ఎక్కడిది? శ్రోతలు గుణవంతులు చతురులై ఉండి కథాశ్రవణమందు ఆతురతతో ఉంటే భక్తకు ఉత్సాహం సంతోషం కలుగుతుంది. శ్రోతలు సావధానంగా లేకపోతే ఈ కథకు ఏం ప్రయోజనం? అందుచేత ప్రసన్న చిత్తంతో శ్రవణం చేయండని మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నాకు పాండిత్యం లేదు. నేను గ్రంథ పారాయణం కానీ సత్కథా శ్రవణం కానీ చేయలేదు. ఇది మీకు బాగా తెలుసు. నా అవగుణాలు, నా లోపాలు నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువు యొక్క వచనాన్ని పాటించటానికి నా ఈ గ్రంథరచన ప్రయత్నం. మీ ముందు నేను తృణ సమానున్నని నా మనసుకి తెలుసు. అయినా నన్ను కరుణించి మీ అప్పున చేర్చుకోండి. ఇక బుద్ధిని స్ఫురింపచేసే సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణుజొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కరిస్తున్నాను. భోజన సమయంలో మధుర పదార్థాన్ని చివర వడ్డించే విధంగా గురువందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తాను. ఓం నమో సద్గురుదేవ. చరాచరాలకు విశ్రామధామం మీరే. దయామయ, విశ్వమంతటికీ అధిష్టానం మీరొక్కరే. సప్త ద్వీపాలతో నవఖండాలుగా ఉన్న పృథ్వీని మరియు సప్త స్వర్గాలను, సప్త పాతాళాలను ఉద్భవింపచేసిన హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చిన దానిని అవ్యక్తము లేదా మాయ అని అంటారు. సద్గురు స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది. వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి. యుక్తి ప్రయుక్తులు ప్రమాణాలు వారి వద్ద చెల్లవు. సద్గురు, మిమ్ము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే. దృష్టికి ఏం కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే. ఇటువంటి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ కరుణాసాగర స్వసంవేద్య సర్వాతీత అనాద్యానంత మీకు వందనం. నిత్యానంద పూర్ణకామ స్వప్రకాశ సర్వోత్తమ మంగళధామ ఆత్మారామ గురువర్య, మీకు నా ప్రణామాలు. మీ స్తవనం చేయలేక వేదాలు శృతులు మౌనం వహించగా మీ గురించి తెలుసుకోవటానికి నా జ్ఞానం ఏపాటిది? జయ జయ సద్గురు కరుణాసాగర, జయ జయ గోదావరి తీర విహార, జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్తావతార, మీకు నమస్కారం. సద్గురువు లేకపోతే బ్రహ్మకు బ్రహ్మత్వం లేదు. అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్య శరణుజొచ్చి పంచప్రాణాలను సమర్పించాలి. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో ముఖావలోకనం, నాసికతో వారి చరణ తీర్థాన్ని ఆక్రాణం చేయాలి. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. భక్తి శ్రద్ధలతో తనువు మనస్సు ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతం ఆయువును వెచ్చించాలి. గురునామం, గురువు యొక్క సహవాసం, గురుకృప మరియు గురుచరణ పాయసం, గురు మంత్రం మరియు గురు గృహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. దీనిలో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకుని వెళ్ళిపోతాయి. గురు సాంగత్యం గంగాజలం వలె మనోమాలిన్యాన్ని ప్రక్షాళనం చేసి నిర్మలం చేస్తుంది. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి దానిని కూడా హరిచరణాలయందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది. సద్గురు చరణ సేవయే మనకు వేదశాస్త్ర పురాణాలు. సద్గురు చరణాలయందు సాష్టాంగ వందనం మనకి యోగ యాగ తపస్ సాధనలు. శ్రీ సద్గురువు యొక్క పవిత్ర నామం మనకు వేదశాస్త్రం. సాయి సమర్థ ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా ఇది ఒక్కటే. జగత్తు ఒట్టి మిథ్య అన్న జ్ఞానం మరియు బ్రహ్మ మాత్రమే సత్యమన్న అనుభవ జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని సాయి తమ భక్తులకు ప్రసాదిస్తారు. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దజాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఎవరి చిత్తవృత్తి సర్వదా ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో
వారి మనస్సు ఎప్పుడూ సుఖంగా శాంతంగా ఉంటుంది. ఇదే పరమపద ప్రాప్తి. సాయి ఆనంద వృత్తిని కని సదా సాగరంలా పరిపూర్ణంలా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమానందానికి కొరత లేదు. శివుడు శక్తి, పురుషుడు ప్రకృతి, ప్రాణం గతి, దీపం దీప్తి, ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యం యొక్క వికృతులు. ఇవి ఒక్కటే అయినా ద్వైత భావాన్ని కలిగిస్తాయి, ఏకాకి రమించలేడని శృతివచనం. అందువలన ఇతరుల సాంగత్యాన్ని కోరి బహుశ్యాం అనేకంగా మారుతానని పరబ్రహ్మ అనేకంగా మారి మరలా ఏకత్వంతో మిళితమైపోవడం జరుగుతుంది. శుద్ధ బ్రహ్మ స్థితి యందు పురుషుడు లేడు, ప్రకృతి లేదు. సూర్యుడు ఉన్న చోట పగలు రాత్రి ఎలా ఉంటాయి? గుణాతీతమైన మూల నిర్గుణ బ్రహ్మతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సత్వగుణ శోభితుడే సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు శరణు. వారికి అనన్య శరణు జొచ్చిన వారి కష్టాలు తొలగిపోయాయి. అందువల్ల నా స్వార్థం కోసం వారి చరణాలయందు నా శిరసును ఉంచుతున్నాను. వాస్తవానికి సాయి నిర్గుణ నిరాకారులే అయినా భక్తులు భక్తిలోని ఆనందాన్ని అనుభవించటానికి భగవంతుడు భక్తుడు అన్న లీలను ప్రదర్శించారు. ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ ప్రణామం. సకల జీవులలోని జ్ఞానశక్తికి అధిష్టానమై చరాచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రేమమయునకు ప్రణామాలు. గురుదేవ, మీరు మూర్తి భవించిన ఆనందం. మా ఆర్తుల కష్టాలను తీర్చేది మీరే. మా పరమగతి, మా విశ్రామధామం మీరే. ఈ వందన సమర్పణ చివర సర్వభూతాలలోనున్న సర్వజీవులకు వందనం చేసి వారు నన్ను తమ అక్కున చేర్చుకోవాలని ప్రార్థిస్తాను. సర్వజీవులకు వందనం చేయటం వలన ఈ జగత్తు లోపల బయట ఒకే ఆత్మగా అభేద రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించే విశ్వంభరుడు ఆనందిస్తాడు. ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది. ప్రారంభించిన పని చక్కగా జరగటానికి ఇది సాధనం. ఇదే ఈ గ్రంథం యొక్క మంగళాచరణం. ఇక ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మనవి చేస్తాను. సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను. దానివల్ల భవభీతి నశిస్తుంది. నాకు వేరే జపతపాలు లేవు. సాయి యొక్క శుద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకించటం ఒక్కటే. వారి సుందర వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పులు హరించుకుని పోతాయి. ప్రపంచంలోని దుఃఖాలను మరిపించగల ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి. బాబా యొక్క నయనాలను చూస్తుంటే తమ్ము తాము మరచిపోతారు. హృదయం నుండి ప్రేమ ఉప్పొంగి మనోవృత్తి ఆనందంలో విలీనమవుతుంది. కర్మ ధర్మ శాస్త్ర పురాణాలు, యోగ యాగానుష్ఠానాలు, తీర్థయాత్ర పర్యటనలు, తపస్సు మొదలగు ఆచరణలన్నీ నాకు ఒక్క సాయి చరణాలే. గురువు యొక్క ఉపదేశానుసారం ప్రవర్తిస్తూ అనవరతం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధాస్థితి యందు దృఢపరిస్తే మనసుకు నిశ్చలమైన పరమశాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మ యొక్క అనుబంధ స్థితి. ఫలితంగా నాకు సాయి చరణాలయందు ఆసక్తి కలిగింది. దాని పరిణామంగా వారి అతర్క్య శక్తి అనుభవమైంది. నేను దానిని ఎంత నివర్ణించను. భక్తిని ఉత్పన్నం చేసే ఈ శక్తి సమర్థ సాయి చరణాలయందు ప్రీతిని పెంపొందిస్తుంది. మరియు ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం నుండి నివృత్తిని కలిగించి ఆనందాన్ని అనుభవింపచేస్తుంది. భక్తిని అనేకులు అనేక రకాలుగా నిర్వచించారు. వాని లక్షణాలను నా శక్తానుసారం సంక్షిప్తంగా మనవి చేస్తాను. స్వస్వరూపానుసంధానం భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేదశాస్త్ర నిపుణులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు. పూజాదులతో ప్రేమను వ్యక్తం చేయటం అర్చన భక్తి యొక్క లక్షణమని పరాశరుని పుత్రుడైన వ్యాస మహర్షి అన్నారు. అదొక రకమైన భక్తి. గురుప్రీత్యర్థం ఉపవనాల నుండి పారిజాతాది పుష్పాలను తీసుకుని వచ్చి గురువుగారి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరచి గోమయంతో అలకాలి. తాము ముందుగా స్నాన సంధ్యాదులు ముగించుకుని గురుదేవుల కొరకు గంధం తీసి పంచాభిషేకానంతరం ధూపదీపార్చనలు చేసి తరువాత నైవేద్యం సమర్పించి హారతి నీరాజనాలు ఇవ్వటం మొదలగు వారిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయటాన్ని అర్చనా భక్తి అని అంటారు. తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమామూర్తియందు ఆమంత్రించి పూజించాలి. అర్చనాదుల అనంతరం ఆ చైతన్యాన్ని మరో తమ హృదయంలోని పూర్వస్థితి యందు స్థాపించాలి. గర్గాచార్యుల మతానుసారం మనస్సు హరి యొక్క గుణగణాలను సంకీర్తనలతో తల్లీనత చెంది హరియందు వినీలమైపోవటం మరొక భక్తి లక్షణం. అఖండ ఆత్మానుసంధానంతో భీతాచరణ కలిగి కథా సంకీర్తనలలో పాల్గొనటం భక్తి లక్షణమని శాండిల్యుని వచనం. స్వహితాన్ని సాధించదలచిన వారు వేద విహిత కర్మలను ఆచరిస్తారు. తమ శ్రేయానికి చెడు కలిగించే అవిహిత నిషిద్ధ కర్మలను త్యజిస్తారు.
ఏదైనా క్రియకు ఫలానికి కర్తను కాని భోక్తను కాని నేను నిజంగా కాను అన్న నిరహంకార భావం మనసును ఉద్భవించటం బ్రహ్మార్పణ యోగం. ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నైష్కర్మ్యత సిద్ధిస్తుంది. కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చు, కానీ కర్మత్యాగం ఎప్పుడూ సంభవం కాదు. ముళ్ళును ముళ్ళుతో తీసే విధంగా కర్మను కర్మతోనే తొలగించాలి. ఆత్మను తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశించిపోతుంది. ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండటమే కోరికలను త్యజించటంలోని మర్మం. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించటం శుద్ధ స్వధర్మం అనబడుతుంది. సర్వ కర్మలను భగవంతునికి సమర్పించి సర్వం మరిచిపోయి ఒక్క క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండటం నారదుడు వర్ణించిన మరొక రకమైన భక్తి లక్షణం. ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలుండగా మనం కేవలం గురుకథాస్మరణతో భవసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలం. గురుకథాశ్రవణమందు ఆసక్తి కలిగి నేను దానిలో తల్లీనున్నయ్యాను. అనుభవ సిద్ధమైన కథా ప్రబంధాన్ని స్వయంగా రచించాలనిపించింది. నేను షిరిడీలో ఉండగా ఒకసారి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలను విసరడం చూచి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ముందుగా ఆ కథను వివరిస్తాను, శ్రద్ధగా శ్రవణం చేయండి. ఈ సాయి సచ్చరిత దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి. ఉత్తమమైన కీర్తి కలవారి గుణాలను వర్ణించటం మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవటం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసవంతమవుతుంది. వారి కథలను వారి గుణాలను వర్ణించి వారి లీలలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు. ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవికమను త్రితాపాలతో బాధపడేవారు, తమ ఆత్మహితాన్ని ఆత్మానందాన్ని కోరుకునేవారు సాయి చరణాలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మ సాక్షాత్కారానుభూతిని పొందగలరు. బాబా యొక్క దయాగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాంతాన్ని సావధాన చిత్తులై ఆలకించండి. ఒకరోజు ఉదయం బాబా దంతధావనం ముఖ ప్రక్షాళనం చేసుకుని విసరటానికి ఉపక్రమించారు. మొదట ఒక చేత పుచ్చుకుని గోధుమలున్న గోనె సంచి వద్దకు వెళ్లారు. డబ్బాతో గోధుమలను చేతలోనికి పోసుకున్నారు. ఒక ఖాళీ గోనె సంచిని నేలపై పరచి దానిపై తిరగలిని ఉంచారు. విసిరేటప్పుడు దాని పిడి వదులై ఊడిపోకుండా గట్టిగా బిగించారు. తరువాత చేతిపైని చొక్కాను పైకి లాక్కొని తిరగలి ముందు కాలు చాపుకొని కూర్చున్నారు. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరటంలో వీరి ఉద్దేశం? ఎప్పుడూ ఏమీ సంగ్రహించని ఆశించని వారికి ఈ బాధ ఎందుకు అని తిరగలి పిడిని చేత పట్టుకుని మెడను కిందకి వంచి కూర్చుని తమ చేతులతో స్వయంగా తిరగలిని తిప్పుతూ గోధుమలను విసరసాగారు. సాధువులను అనేకులను చూశాను, కానీ ఇలా తిరగలితో పిండి విసిరేవారు వీరొక్కరే. గోధుమలను విసరటంలోని సుఖమేమిటో ఆ కౌతుకం వారికే తెలియాలి. ఆశ్చర్యచకితులై జనం ఆ వింతను చూస్తున్నారే, కానీ ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఊరిలో వారికి ఈ విషయం తెలిసిన వెంటనే స్త్రీలు పురుషులు అంతా వచ్చారు. పరుగు పరుగును వచ్చిన స్త్రీలు అలసిపోయారు. నలుగురు స్త్రీలు బాబా యొక్క చేతిని వదిలించి తిరగలి పిడిని లాక్కున్నారు. బాబా వారితో దెబ్బలాడారు, అయినా వారు బాబా లీలలను వర్ణించే గీతాలను గానం చేస్తూ విసరసాగారు. ఆ స్త్రీల యొక్క ప్రేమను కని అరుగు తెచ్చుకున్న కపట కోపం చల్లబడి బాబా ప్రేమగా వారిని చూచి నవ్వసాగారు. స్త్రీలు 4 సేర్ల గోధుమలను విసిరారు. చేటలు ఖాళీ అయ్యాయి. ఆ స్త్రీల మనసులో ఆలోచన తరంగాలు నిరాటంకంగా నాట్యం చేయసాగాయి. భిక్షావృత్తితో జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోరు, ఈ పిండిని ఏం చేస్తారు? వారికి ఇల్లు వాకిలి సంసారం భార్య పిల్లలు లేరు. వారు ఒక్కరే ఒక్కరు, వారికి ఇంత పిండి ఎందుకు అని స్త్రీలు తమ మనసులో తలపోయసాగారు. బాబా పరమ కృపాళువు, వారి లీల మనలను సంతోష పెట్టడానికి ఇప్పుడు ఈ పిండిని అంతా మనకిస్తారు అని ఒక స్త్రీ అన్నది. 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కో భాగం చేసి మనకే ఇచ్చేస్తారని వారంతా మనసులో అనుకున్నారు. కానీ బాబా లీలలు బాబాకే తెలుసు, అవి ఎవ్వరికీ అంతుపట్టవు. బాబాను దోచుకోవాలని స్త్రీలకు లోభబుద్ధి పుట్టింది. గోధుమలు అయిపోయి పిండి తయారైంది. స్త్రీలు తిరగలిని గోడ తానించి పెట్టారు. చేతలలో పిండిని నింపుకుని ఇళ్లకు పట్టుకుని వెళ్లటానికి సిద్ధమయ్యారు. అంతవరకు బాబా ఏం మాట్లాడలేదు. కానీ ఆ 4 స్త్రీలు పిండిని పంచుకున్నాక వారు, మీ బాబు సొమ్ములాగా పిండిని ఎక్కడికి తీసుకుని వెడుతున్నారు? దీనిని పట్టుకుపోయి గ్రామ సరిహద్దులలో చల్లివేయండి, తేరగా దొరికింది కదా అని తిందామని పరుగు పరుగున వచ్చారు. ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు, నేనేం మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా? పిండిని పట్టుకు వెళ్లాలనుకుంటున్నారు అని అన్నారు. తమ లోప ప్రవర్తనకు స్త్రీలు తమలో లజ్జితులయ్యారు.
వెంటనే గ్రామ సరిహద్దుకు వెళ్లిపోయారు. బాబా యొక్క చర్యకు కారణం మొదట ఎవరికీ అర్థం కాలేదు, కానీ సహనంతో ఉంటే బాబా లీల యొక్క పరిణామం అర్థమవుతుంది. బాబా ఎందుకిలా చేశారని నేను జనులను ప్రశ్నించగా వారు బాబా అలా చేసి మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా తొలగించారు. అవి గోధుమలు కావు, మహమ్మారి కలరాను బాబా పిండిగా విసిరి దానిని గ్రామ సరిహద్దులో చల్లించారు. ఆ విధంగా పిండిని కాలువ గట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి వెనుతిరిగి చెడు రోజులు వెంటనే పోయాయి. ఇది బాబా యొక్క కౌశలం. ఊరిలో కలరా వ్యాధి ప్రబలి ఉండటం వలన సాయిబాబా ఈ ఉపాయం చేశారు. దానితో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొంది. పిండి విసిరిన దృశ్యాన్ని చూసి నాకు కుతూహలం కలిగింది. ఈ చర్యకు దాని పరిణామానికి కల కార్య కారణ సంబంధం ఏమిటి? దానిని ఎలా సమన్వయపరచాలి? గోధుమలకు కలరాకు ఏమిటి సంబంధం? అంతుపట్టని ఆ చర్యను కని ప్రబంధాన్ని వ్రాయాలనే సంకల్పం కలిగింది. క్షీరసాగరం పైన లేచే తరంగాల వలె నా అంతఃకరణంలో ప్రేమ తరంగాలు ఉప్పొంగాయి. బాబా యొక్క మధుర గాథను మనసారా గానం చేయాలనే కోరిక కలిగింది. మంగళాచరణం ముగిసింది. ఆప్తులకు, మిత్రులకు, సాధు సత్పురుషులకు, సద్గురువులకు వందన సమర్పణ జరిగింది. హేమాడ్ సాయికి శరణుజొచ్చి తరువాతి అధ్యాయంలో గ్రంథరచనకు ప్రయోజనం, గ్రంథకర్త యొక్క యోగ్యత మరియు అనుబంధం గురించి తన బుద్ధికి స్ఫురించిన విధంగా తెలియజేస్తాడు. శ్రోతలు నిశ్చల మనస్సుతో ఆలకించండి. శ్రోతలకు, వక్తకు శ్రేయస్సుని కలిగించే ఈ సాయి సచ్చరిత రచయిత హేమాడ్ పంత్ ఎవరు అన్న విషయం తర్వాత విదితమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మంగళాచరణం అను ప్రథమోధ్యాయం సంపూర్ణం. స్వస్తి శ్రీ సంతజన్ స్వస్తి.